ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రామప్ప దేవాలయ అభివృద్ధి, మేడారం జాతరలో ప్లాస్టిక్ నిషేధంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, జెడ్పీ చైర్మన్ జగదీష్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రామప్ప దేవాలయానికి త్వరలోనే యునెస్కో గుర్తింపు దక్కనుందని, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కుతుందని విశ్వసిస్తున్నామన్నారు. రామప్పకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ కోసం కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రామప్పలో 5 కోట్లతో ఆడిటోరియం నిర్మిస్తామన్నారు. 1 కోటి రూపాయల సిఎస్ఆర్ నిధులతో రామప్ప ఆర్చ్ నిర్మిస్తామని, అలాగే రామప్పలో 10 ఎకరాల స్థలంలో శిల్పిల కళా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ని కోరతామన్నారు. ములుగు జిల్లాను రాష్ట్రంలోనే ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. ఇక త్వరలోనే జరిగే మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు కృషి చేద్దామన్నారు. అందుకోసం వివిధ వర్గాల ప్రముఖులతో ప్లాస్టిక్ రహిత మేడారం జాతరగా మార్చడం కోసం విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు కోసం కృషి చేస్తామని ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, రామప్ప అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని, మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని లేకుండా చేసేందుకు విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన తీసుకువస్తామన్నారు. ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులతో కలిసి కృషి చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.